యాక్షన్. అండ్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఈ తెలుగు హీరోస్కి, కన్నడ హీరోస్కి, కాలీవుడ్ హీరోస్కి చాలా డిఫరెన్స్ ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువ వాళ్ళ ట్రీట్మెంట్ కానీ వాళ్ళ ట్రీటింగ్ కానీ ఎక్కువ ఉంటుంది, హడావిడ్ చేస్తుంటారు. కాలీవుడ్లో కానీ ఇందాక మీరు శాండిల్వుడ్ హీరోకి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సో మీరు తెలుగులో చేశారు, కన్నడ వాళ్ళతో చేశారు, తమిళలో చేశారు, హిందీలో చేశారు. కాబట్టి తెలుగులో హీరోస్కి ఎందుకంత ఓవర్ ట్రీటింగ్ కానీ నేను చెప్తున్నాను, ఎవరికి అసలు నాలెడ్జ్ లేకుండా మాట్లాడతారు. నేను పనిచేసిన నటు అంటే పెద్ద నటుల గురించి చెప్తున్నాను. శివరాజ్ కుమార్ గారితో నటించాను, నాగార్జున గారితో నటించాను, పవన్ కళ్యాణ్ గారితో నటించాను, బాలకృష్ణ గారితో నటించాను. బంగారు మనుషులు వీళ్ళందరూ. బాలయ్య గారు అయితే సచ్ అ స్వీట్ హార్ట్, హీఈస్ లైక్ చిన్న చిన్న అబ్బాయి, మై స్మాల్ బాయ్, ప్రొఫెషనల్. సినిమా ఒప్పుకున్నారంటే డైరెక్టర్ చెప్పింది చెప్పిన టకటకటకి చేసుకుంటే వెళ్ళిపోయి అందరితో చనువుగా ప్రేమగా. పవన్ కళ్యాణ్ గారు చాలా రిజర్వ్ సైలెంట్, నేను ఎక్కువ మాట్లాడలేదు ఆయనతో. శివరాజ్ కుమార్ గారు చాలా రిజర్వ్, వీళ్ళందరూ మంచి మనుషులే. ఎప్పుడు తెలియకుండా ఏం అర్థం కాకుండా వాడా అది నీకు తెలియదురా వాడు ఏం చేశాడు అంటాడు. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు అజిత్ గారు ఉన్నారు, అజిత్ గారు అసిస్టెంట్ లేకుండా, బౌన్సర్స్ లేకుండా వెళ్ళి, గొడుగు కూడా లేకుండా వెళ్ళి అక్కడ కూర్చుంటారు అని అజిత్ గారి గురించి, రజనీకాంత్ గారి గురించి చెప్తుంటారు. అదే మన తెలుగు హీరోలు మీరు చూసారు చాలా మందిని, బౌన్సర్స్ లేకుండా కానీ హడావిడి లేకుండా వస్తుంటారు. ఎందుకంటే రజనీకాంత్ గారు నేను చూడలేదు, ఆయన ఎప్పుడు కలవలేదు, అజిత్ గారిని చూడలేదు కలవలేదు. సో తెలుగు వ్యక్తుల గురించి నేను మాట్లాడను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోడ్డు మీద నడిచారనుకోమా, ఏమవుతుంది? ట్రాఫిక్ జామ్ అవుతుంది, మామూలు జామ్ అవుతుందా? జనాలు ఒకరినొకరు కొట్టేసుకుంటారు. అంత అంత ప్రేమ ఆయన మీద, చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, రవితేజ గారు, అంత ప్రాణ అంత ప్రాణాన్ని ఇచ్చే ప్రేక్షకుల మహాశయులు ఉన్నారు. అప్పుడు ఆ ప్రేక్షకులకి ఏం డ్యామేజ్ కావద్దు, ఏం ఇబ్బంది కలగద్దు, ఆయన గారికి ఏం కలగద్దు అని చెప్పి పెట్టుకుంటారు. రజనీకాంత్ గారు వెళ్తే ఉండాలనుకుంటున్నారు ఏంటి?